హాయ్ ఫ్రెండ్స్ చూడండి, మీరు జర్నీ చేసే సమయంలో మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్స్ మనకి చాలా అందంగా కనబడతాయి. మీకు ఇప్పుడు చూడండి, ఇది ఆ దగ్గరలో నా లొకేషన్ చూపెడతాను. మీకు దూరంగా కనబడుతున్నాయి కదా, ఆ తెల్లగా ఉన్న ప్రతిది కలుపు ఫ్రెండ్స్. జూమ్ చేస్తున్నానండి, అంత ఎఫెక్టివ్గా రావట్లేదు, బట్ ఏంటంటే మీకు చూస్తారని చూపెడతాను అంతే. చూడండి అన్ని ఎన్ని కలుపులు ఉన్నాయో, మీరు ఎప్పుడైనా రావచ్చు, లోతు కూడా ఎంత ఉండదో. వీడియో అంతా స్కిప్ కొట్టకుండా చూడండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనమంగవరం. ఈరోజు మనం సీతమ్మవారి కొండ విజిట్ చేయడానికి వచ్చాం. సో సీతమ్మవారి కొండకి వెళ్ళి దారి ఇదే ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది కదా ఇలా మెట్ రోడ్ ఉంటుంది. చివరికి వెళ్ళిపోతే మనకి స్టెప్స్ ఉంటాయి, 108 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కిస్తే మనం కొండ మీద రీచ్ అవ్వచ్చు, అక్కడ శివాలయం ఉంటుంది. ఈరోజు మొత్తం నాతో పాటు మీరు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా, సో కమ్ విత్ మీ. చూడండి ఫ్రెండ్స్, మనం కొండ దగ్గరికి వెళ్తున్నాం. పైన స్కై చూడండి ఎంత నీట్గా ఉందో. మర్చిపోకండి, 2 తారీఖు పూజ ఉంది. నిజం ఓకే, 2 తారీఖు లక్ష్మీపతులు పూజ ఉందంట. మా స్వామి అందరు చెప్పండి, అందరికీ మొత్తం అందరినీ సంజీకి అటెండ్ అవ్వమని సార్ మనకి ఇన్విటేషన్ ఇస్తున్నారు. స్వామి సార్ చూడండి ఫ్రెండ్స్, మనం మెట్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే మీకు గుర్రాలశాల అనేది కనబడుతుంది. మేము వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్, మమ్మల్ని ఫాలో అవుతే మీరు ఈజీగా రీచ్. ఇదే ఫ్రెండ్స్ గుర్రాలశాల అంటే, ఈ రూట్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఒకవేళ వెహికల్ వేసుకుని రోడ్ అంటూ వస్తే ఈ రూట్ మనకు అక్కడ కనెక్ట్ అవుతుంది. అంటే ఆ రూట్ ద్వారా వచ్చినా సరే మనం గుర్రాలశాలలోకి ఎంటర్ అవ్వచ్చు. మనం ఇంకా గుడి దగ్గరికి బయలుదేరుతున్నాం. మీకు పెద్ద గృహ చూపించాం కదా దీని ముందు, నాతో రండి ఫ్రెండ్. ఇప్పుడు మనం ఉన్నది యాక్చువల్లీ ఇది పెద్ద గృహ మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఇందాక యాక్చువల్లీ గుర్రాలశాల లోపలికి వెళ్ళాం కదా, దాని పైన ఇది మనం చూడండి. ఇక్కడ నుంచి చాలా అందమైన లొకేషన్ చూడొచ్చు. వెళ్ళండి ఫ్రెండ్స్ ఒకసారి, అది చూడండి అక్కడ కనబడుతుంది కదా మీకు, అది ఆ లొకేషన్ ఉంది కదా, అది మనం వచ్చిన దారి. ఇందాక కార్ చూసారు కదా సేమ్ అది. అలా చూడండి ఇక్కడ ఈ సైడు మొత్తం అంతా చాలా బాగుంటుంది.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొత్తం మనం ఎలా అయితే రీచ్ అయ్యాం మీరు కూడా చూడండి. శివాల ఇంజనీర్కి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. సో శివాల ఇంజనీర్కి ఎంటర్ అయిన వెంటనే హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ పైకి ఎక్కారు. ఈ లొకేషన్ మీరు చూడాలంటే మీరు ఎప్పుడైనా సీతమ్మ గారి కొండకు వస్తే మాత్రం ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్. చూసారు కదా ఫ్రెండ్స్, సంజీవ్ బాబుని విజిట్ చేయడానికి వెళ్ళిపోతున్నాం అండి. సంజీవ్ బాబుని ఏదో చూస్తారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత దూరం నుంచి ఇంటి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు విజిట్ చేయడం వచ్చేసాను వీళ్ళందరూ. ఇది ఇల్లు ఎలా కడతారు ఫ్రెండ్స్, ఇక్కడ అంటే ఇల్లు అంటే ఏదో షేప్ సిమెంట్ ఇట్టు కట్టరు, ఎలా పెడితే అలా కడతారు. ఎందుకంటే ఇక్కడ ఆచారం ఏదైతే ఈ కొండ ఇల్లు కట్టుకోవచ్చు, ఇళ్ళు అయితే ఇల్లు కట్టుకుంటారు అన్న చిన్న ఆచారం ఉంది. అందువల్ల అందరూ ఇక్కడ ఇల్లు కడతారు, మనం కూడా చిన్న ఇల్లు కడతాం. అదే రెండు ఫ్రెండ్స్, నాకు వాళ్ళు కడతాం. మీరు ఇల్లు కట్టడానికి ఒప్పుకోలేదు తక్కువ ఇంట్లో ఈ మాత్రం రాళ్ళు కట్టి ఏం తీయకూడదు. సో మనం సింగిల్ కూడా రాళ్ళు తీసుకున్నాం ఫ్రెండ్స్, మనం 4 రోజులు సంపాదించాం.
ఇల్లు ఎక్కడ కడతాం అంటే మనం మన ఇష్టం ప్లేస్లో కట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం రియల్ లైఫ్లో ఇల్లు బోర్డులో కట్టుకోం కదా. ఇక్కడ కడుతున్నాం ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలా రాయేసాం. రెండంతస్తులు కట్టడం అవుతుంది, మన దగ్గర సరైన లేవు ఎక్విప్మెంట్స్. ఇలా ఇల్లు కట్టాలి ఫ్రెండ్స్. ఇల్లు చుట్టూరు గోడలు కూడా ఇచ్చాను, పైన రాళ్ళు కూడా పడుతున్నాయి. సిమెంట్ ఎట్టాలి, సిమెంట్ మనం కాస్ట్లీ సిమెంట్ వాడాలి ఫ్రెండ్స్. ఇలా ఇల్లు కట్టాం కాబట్టి మనం రియల్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి టూరిస్టులు వచ్చారు, వాళ్ళకి లొకేషన్స్ ఎలా విజిట్ చేయాలో తీసుకెళ్తున్నాను చూపించడానికి ఎక్కడ ఏమున్నాయని. కింద కింద కాదు కదరా కష్టం ఉండదు ఫ్రెండ్స్, మీరు భరించి రాగలిగితే. అది ఉంది కదా ఫ్రెండ్స్, అది చూసుకోండి ఫ్రెండ్స్. నిన్న మనం దాన్ని క్రాస్ చేసి వచ్చాం కదా, చూసారమో అని అనుకుంటారు. బట్ మీకు తెలిసి ఉండదు, మనం చూపెడితే మీకు కూడా తెలియదు అనుకో. బట్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ మొత్తం నేను ఫ్రెండ్స్. కాల్ లేవు సార్ మనకి, అప్పుడు కాల్ నాకు ఎయిర్ ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్. కార్ కార్ లేవా, కార్లో తీసేయారు. అది వచ్చి చూడకుండ మనం ఇందాక కొండ ఆరు నుంచి వచ్చాం, దాన్ని ఒక రోజు అడ్వెంచరింగ్ వెళ్దాం. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీక్ చూడండి ఫ్రెండ్స్, ఈ విజిట్ చాలా బాగుంటుంది. ఈ కొండలో చాలా మంది పంటలు వేసుకుంటారు. మీకు కింద కనబడితే సోలార్ గట్రా సోలార్ ప్లానర్స్ కనబడతాయి ఫ్రెండ్స్ చూడండి. అలాగే అటు ఇటు కొండలు ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం మీకు కనబడుతుంది కదా. నెక్స్ట్ అక్కడ వరకు ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనకొండ ఉంటుందని అనుకుంటారు ఇక్కడ. బట్ ఎంతవరకు నిజమన్నది మనకి తెలీదు. బట్ ఈ కిందకి వెళ్తే మనకి అనకొండ ఉండి ప్లేస్ కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి, మీకు అది చూపిస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళను, కొద్ది రిస్క్. బట్ మీకోసం రిస్క్ అయిన రిస్క్లను వదిలేస్తాం మనం. సో డోంట్ వరీ,
కెమెరామ్యాన్ గారు మీరు వద్దు, మీరు కింద పై నుంచి తీయండి, నేను కిందకి వెళ్తాను. ఆడియన్స్ మీరు కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకుందా ఫ్రెండ్స్, ఈ ఆకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, నేను మాత్రమే చెప్తాను. యాగి పచ్చగుంటది ఫ్రెండ్స్, సైజ్ అయితే చిన్నదో ఉంటుంది. యాగి మొక్క నుండి ఇచ్చాం ఫ్రెండ్స్, మళ్ళీ మొక్కకి దీనికి ఉన్న స్పేస్ ఏంటంటే మళ్ళీ మొక్క మీద పెడితే మొక్క ఎక్కువది ఫ్రెండ్స్, మీకు తెలీదు. నాకు ఆకు ఆడుకుందండి, గాలి వేసి ఉంటుంది కానీ చాలా మీరు స్టోన్స్ వస్తున్నారు కదా, ఇవి ఏంటంటే ఒక కాయ, ఇవి సైజ్ పెరిగిన తర్వాత యాక్చువల్లీ తినకూడదు, తింటే ఏమవుతుంది కూడా చెప్పలేం మనం. సిగరెట్ నుంచి నాతో ఇప్పుడు పులరేంగలు తినబోతున్నాం. ఈ కొండ మీద చాలా దిక్కులు అవైలబుల్గా ఉంటాయి, మీరు ఇవి మాత్రం తినవచ్చు. ఎందుకంటే ఇది మన పూర్వీకులు కూడా తెగ తినేవారు, నాకు కూడా పూర్తిగా తెలియదు. చూడండి మీకు ఇంకా బాగా పెడుతున్నానండి, చూసారు కదా అలా ఉంటుందన్నమాట. నేను తీసుకున్నాను చేయడానికి చాలా మంది వచ్చారు. అలాగే వాళ్ళు జగంపేట నుంచి వచ్చారంట. మీ పేరేంటండి? పెడతారు. గురుగారు చెప్పింది ఏంటంటే పైపులు కూడా ఆ కింద నుంచి వాటర్ స్నానం చేసే పైపులు ఉన్నాయి కదా, అవి కింద నుంచి ఇద్దరు ఎత్తులు వేసుకున్నారు అనమాట. ఒకలో పైపులు, ఒకలో బోరు అనే మోటార్ అనే సెక్షన్లు వేసుకుని జనాలకు బతులకి స్నానాలకి ఏమి ఇబ్బంది లేకుండా పైపులు పైకి వేసారు. ఇక్కడికి మనకి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు, మనం వీళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి మీకు చూపెడతాను, మీకు పరిచయం చేస్తాను. వీళ్ళు అందరిని, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టి వస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు అచ్చే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా అందమైన లొకేషన్స్ ఎలా వచ్చినట్టు అనిపిస్తుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
ఇది కొద్ది మంచోడే ఫ్రెండ్స్ చూసిస్తాం కావాలంటే ఇది మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇతను ఇంటర్వ్యూ చేద్దాం మనం మన ఫ్రెండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం కేసీఆర్ గారు బాగా తీశారు థ్యాంక్స్ అండి మీరు ఎన్ని ఇయర్స్ పట్టు వస్తున్నారండి ఇక్కడికి ఇక్కడికి నేను ప్రతి సోమవారం వస్తానండి ఈరంతా వస్తారా వస్తామండి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలండి ఏం చేద్దాం దాన్ని పట్టుకుని అక్కడ కసేపు సార్ మీరు ఎన్ని సోమవారాలు పట్టు వస్తున్నారు ఇక్కడికి దాని ముందు మీది దగ్గరలోనే ఊరు ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళకి అన్న సంతరణం జరుగుతుంది దానికి భోజనాలకి ఎవరు స్పాన్సర్ చేస్తారు అమౌంట్ కాంతి సోమవారం కాబట్టి ప్రతి సోమవారం ఒక చెప్పిన ఊర్లో చుట్టుపక్కల ఊర్లో అన్నీ పెట్టుకుంటారండి మీకు తెలిసిన ఏమన్నా ఒక నాలుగు ఊర్లు పేరు చెప్పండి ఎందుకంటే నాలుగు వారాలు పెడతారు కదా గోపాలపట్నం మంగళవారం ఈ రోజు అయితే సచివారం గుండెపల్లి పెట్టారండి ఓకే అండి మరి మంగళవారం ఏ సోమవారం ఉంటుందండి మంగళవారం మూడో సోమవారం ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టుపక్కల పది ఊర్ల నుంచి వస్తూ ఉంటారు అంటే యాక్చువల్ మూడో సోమవారం పెడతారని ఇందాక కింద చెప్పారన్నమాట అందుకే మంగళవారం చాలా బాగా చెప్పారు మూడో సోమవారం జనం చాలా మంది వస్తారండి ఇప్పుడు కొండ గురించి ఏమన్నా నాలుగు గొప్ప విషయాలు మీరు ఏమన్నా చెప్పారు ఇది గత 50 సంవత్సరాలు పెట్టి కొండ చాలా ప్రసిద్ధి గాంచిందండి రకరకాల వ్యక్తులు ఉన్నాయి ఇక్కడ యాదవ్యాసులు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ వస్తారు సార్ సార్ ఏంటి సార్ అది యాదవ్యాసులు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ వస్తారు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక వనమాలికలు చెట్లు రకరకాల చెట్లు అనేవి దొరుకుతాయి భజన మీరు గొప్పవాళ్ళు 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 ఏం గొప్ప ఏం గొప్ప వీటి యొక్క చెట్ల నుంచి చాలా ఔషధాలు వస్తాయని మరి అంటుంటారు మరి అది నిజానికి అవద్దానికి మనకి మనకి తేడా మనకి పోతే తెలీదు అలాగే ఈ యొక్క కాశీ గంగ యొక్క జలం ఇక్కడ పారుతుందని అంటుంటారు మరి సార్ ఏంటి సార్ అది అది మనకి ఎంతవరకు నిజమన్నది తెలియలేదు చెప్పు ఒక పెద్ద రాజుగారు అని ఒక వ్యక్తి ఉన్నారండి ఇది నిజమా కాదా అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి కాశీ వెళ్ళారు కాశీ వెళ్తే అక్కడ యొక్క పెద్ద పెద్ద వ్యాధవ్యాసులు పెద్ద పెద్ద మహర్షులు వీళ్ళందరినీ కలుసుకున్నారు ఇలా మా యొక్క సీతంవర కొండ అని ఒక ఊరు అదే ఒక కొండ ఉందండి అక్కడ ఈ యొక్క కాశీ యొక్క జలం పారుతుందని గంగానది పారుతుందని చెప్పేవారు మరి అది నిజమో కాదా అని మనకు తెలియదు అలాగని చెప్పి రాజుగారు ఆ యొక్క వ్యాధవ్యాసులతో చెప్తే సరే అని చెప్పి ఒక అద్భుతమైన నిమ్మకాయని దేవుడి యొక్క సన్నివేదిలో ఉంచి ఒక 28 రోజులు పూజ చేసి దాని యొక్క ఆ నిమ్మకాయని ఆ గంగాజలంతో వదిలితే ఈ సీతమ్మ వారి యొక్క కొండ మీద ఉన్న ఈ యొక్క జలం మీద వచ్చిందని ఆ రాజులు కానీ ఆ యొక్క మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా అంటుంటారండి మరి ఇది నిజమో కాదనేది మనకు తెలియదు ఇలా చాలా అద్భుతాలు ఎన్నో ఈ యొక్క సీతమ్మ కొండ మీద జరుగుతున్నాయని సంభాషణ జరుగుతుంది అంటే మనకు తెలిసింది నువ్వు కొట్టావా ఏ డౌటా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనకి దివాన్ గారు అలాగే నిమ్మగడ్డ వెంకటేష్ గారు మనకి ఎంతో విషయాన్ని చెప్పారు ఇప్పుడు మనతో పాటు యువకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి మనం ఇక్కడ సాయి అంటే అందరూ చెప్పండి పేరు బాబాయ్ అని ఒక బ్రాండ్ ఉంది ఊర్లో అంటే కేజీఎఫ్ సినిమాలో రాకీ అలాగే ఊర్లో బాబాయ్ అంటే బ్రాండ్ అలాగే ఇప్పుడు ఇతను అడగబోతున్నాం అసలు కొండ మీదకి యువకులు రావడం గల కారణం ఏంటి భక్తితో వస్తారా లేకపోతే అమ్మాయి చూడడానికి వస్తారా చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు ఈ వీడియో లైవ్ లో మీరు ఎందుకు వచ్చారన్నాడు భయపడతలేదా అంటే నిజం చెప్పినప్పుడు భయం ఎందుకు అంటే మీరేనా మాలు యువకులు అందరూ ఇప్పుడు అలాగే ఉన్నారని కాలేజ్ మానేశారు కదా కాలేజ్ మానేశారా సెలవా చెక్ మానేస్తారా మీరు చెప్పకుండా చెప్తే మాన మీరు మరి ఇప్పుడు గుళ్ళకి వెళ్ళారా వెళ్ళదా అడ్డిదారి ఏదో ఉందంట కదా డైరెక్ట్ మెయిన్ రోడ్ అని కాకుండా ఎలా మీరు మాతో చెప్పి అక్కడ దాకా
ఇక్కడ దారి ఏం కనబడతలేదు నాకు ఉంటది ఇటు నుంచి ఇప్పుడు రావడం లేదు ఒకప్పుడు కుళ్ళు కూడా తిరిగి అని ఇక్కడ నుంచి రావడం ఆపేశారు మీకు తెలుసు కదా పులి ఒకటి బెంగాల్ టైగర్ తిరుగుతుందని సో అది ఇటు సైడ్ వచ్చిందని కొంచెం అనుమానం ఉండేది దానితో ఇక తిరగడం మానేశారు మరి ఇప్పుడు ఇక్కడ దాకా వస్తాం ప్రాబ్లం ఏమవుతుంటారు లేదు ప్రజెంట్ ఇక్కడ లేదని తెలిసింది కదా పట్టించుకున్నారా పట్టుకోలేదు అదే ఒడిశాలో ఎక్కడ నల్లలు నల్లలు అని ఏ తిరిగి అని వారు రేసులు రేసులు రేసులా సో అవి ఇంకా ఉన్నాయి ఇప్పటికి నేను నైట్ పూట ఎవరన్నా ఇక్కడికి వస్తే రేసులు ప్రమాదం మనిషికి చాలా ప్రమాదం కుళ్ళు కంటే ప్రమాదం ఇవి ఇది మరి మంటకి కదా చూడరా బాబు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మీతో దీన్ని షేర్ చేసుకుంటారంట సీతమ్మవారి కొండ గురించి మీ పేరేంటండి మణికంఠ అండి మణికంఠ ఇప్పుడు మణికంఠ గారు మీతో చెప్తారంట సీతమ్మవారి కొండ గురించి దాని యొక్క గొప్పదనం స్టార్ట్ చేయండి పక్కన ఉన్న మంగవరం అండి ఇక్కడ గోపులపట్టు గ్రామంలో సీతమ్మవారి కొండ అనే ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉంది నేను యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాను తెలంగాణలో ఉంటాను కార్తీక మాసం 4 సోమవారాలు సీతమ్మ గారు కొండపై చాలా గ్రాండ్గా జరుగుతుందని తెలంగాణ నుంచి పనిమాల ఇక్కడికి వస్తాను నేను ఇక్కడ లొకేషన్ కానీ అలాగే భక్తులు కానీ చాలామంది వస్తారండి లొకేషన్ చూడడానికి వస్తారు భక్తులు స్టార్ట్ కొండపై క్లైమేట్ కానీ ఇక్కడ నుంచి బీచ్ కూడా కనపడుతుందండి చూడండి ఒక్కొక్కసారి మా వాళ్ళు చూపిస్తాడు క్లైమేట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఫోటో షూట్ కట్ వస్తుంటారు అనుభూతి నాకు తెలంగాణ నుంచి రాబోద్దే ఏరియా మాత్రం అయితే ఒకసారి లొకేషన్ మణికంఠ గారు సంజీవి బాబు అంటే ఎక్కడ ఉంటుంది మనకు సంజీవి బాబు అని ఎక్కడ ఉంటుంది అండి మీకు ఎదరికి స్నానాలు చేస్తారండి ఓకే సంజీవ్ బాయిలో స్నానం చేస్తారండి ప్రతి ఒక్కరు స్నానం చేస్తారా ప్రతి ఒక్కరు కూడా అది అలా ఆచారం కింద వచ్చిందండి ఓకే మరి ఆల్రెడీ స్నానం చేసి వచ్చిన వాళ్ళు అయితే స్నానం వచ్చిన వాళ్ళు గుడికి వెళ్ళిపోతారు నీళ్ళు తలపై చల్లుకుంటారండి సంజీవ్ బాయ్ చూపించాను ఓకే ఓకే థ్యాంక్స్ అండి బీచ్ కూడా చూపించాను ఇక్కడ నుంచి లొకేషన్ బీచ్ అది దూరంగా కనబడింది అండి అది దూరంగా కనబడుతుంది బీచ్ ఓకే మీకు బీచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి దగ్గరే అండి 4 కిలోమీటర్స్ బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ కూడా పెడతాము ఈరోజు అద్భుతంగా ఉంటుందండి గోపాలపట్నం అండి ఎవరైనా వచ్చిన వాళ్ళు అయినా ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకుంటారు మా వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడికి అన్నవరం నుంచి వచ్చారండి వీళ్ళు మీకు ఎవరు చెప్పారు ఇది అసలు ఇక్కడ ఇక్కడ మీకు అతిగా దీవురా గుంటకి అతను చెప్పమని మీరు ఇక్కడికి వచ్చారా మీకు నచ్చిందా ఈ ప్లేస్ అంటే ఏంటి ఇక్కడ స్పెషల్ ఏమన్నా తెలిసిందా మీకు ఇంకా ఏం తెలియదు ఈరోజు రావడం వల్ల ఇది దీని పేరేంటి తెలుసా సీతమ్మవారి మరి సీతదేవి కనిపించిందా మీకు ఎక్కడ జస్ట్ క్యాజువల్ గా మరి శివుడు కనిపించారా ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరేంటండి మనం ఒక స్పెషల్ అయితే కలుపుతున్నాం మణికంఠ గారు ఎలా చూపించండి ఎన్ని నా ప్లేట్ అడిగారు ఇప్పుడే స్నానం చేశారు మీరు పనమికి భక్తి వచ్చారు కదా అందులో చాలా మోజు ఈ రూట్ వస్తే కొండ మీకు రావడానికి వెహికల్స్ కొండ మీకు రావడానికి సంబంధించిన రూట్ ఇది అంటే వెహికల్స్ అంటే నడుచుకోవడం రావచ్చు బట్ రోడ్ ఎక్కువ టర్నింగ్లో ఉన్న వల్ల మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది సో నడిచి వచ్చే కన్నా వెహికల్ ఉంటేనే ఇటు సైడ్ రావాలి లేకపోతే స్టెప్స్ అంటే వచ్చేయడం మంచిది